Chirala, Pampini Karyakramaniki, Adhyaksha Vahistunna Sarpanch Bhagyalakshmi Gariki, Mariyu Vedika Anchana MPP Siddhakar Gowdy Gariki, JDPDC Pranita Pengareddy Gariki, Mariyu Upa Sarpanch Gariki, Vice MPP Gariki, Mandala Coordinator Gariki, MRO Gariki, Mariyu పట్టించుకున్న నాయకులందరికీ ఈ కార్యక్రమం మహిళా సోదరి మనందరికీ కూడా నమస్కరిస్తూ ముందుగా బతుకమ్మ పండుగ మరియు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం బతుకమ్మ పండుగ అంత గొప్పగా చేసుకోలేకపోయినా దానికి ప్రభుత్వ అప్రోచం ఉండేది కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బతుకమ్మని పూర్వవైభవం తీసుకురావాలి బతుకమ్మ పండుగ చేసుకోవాలని ఉద్దేశంతో మా ఆడపడుచులకు నా వంతుగా చీరలు ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభం చేసుకోవడం జరిగింది. అందులో ఇది కొన్ని సంవత్సరాలుగా వస్తుంది. ఎవ్రీ టైం కూడా చీరలు కూడా మంచి క్వాలిటీగా ఎప్పటికప్పుడు డిజైన్స్ ఎక్కువ డిజైన్ చేసుకుంటూ క్వాలిటీ చేసుకుంటూ మన కేటీఆర్ గారు ముఖ్యంగా చేనేతలకు చేయుత కూడా ఉంటుందని చెప్పి చేనేత చేయించుకొని వచ్చిన చీరలు నా కలిసి ఈసారి 28 డిజైన్లు అట్నాయి చాలా బాగున్నాయి. ఇప్పుడే పోచంపల్లిలో ఆల్రెడీ ఇచ్చొస్తున్నా చాలా బాగున్నాయి అని చెప్పారు. ఇంతకంటే చాలా గొప్ప విషయం గతంలో ఎప్పుడు పట్టించుకోలేదు కానీ మన ముఖ్యమంత్రి చూడత మనకే కాకుండా ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్టుగా ముస్లింలకు మరియు మైనార్టీ సోదరులకు అందరికీ కూడా ఏ పండుగ వచ్చినా నేనున్నానని చెప్పి తన వంతుగా సహకారం చేస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి అలాగే గ్రామాల అభివృద్ధి పట్టణాల అభివృద్ధి కూడా గతం 2014తో పోల్చుకుంటే ఇప్పుడు మన బీబీనా టౌన్ చూసుకున్నా కూడా గతంలో ఎక్కడ చూసినా కూడా మొత్తం డ్రైన్ కానీ సీసీ లేకుండా చాలా అద్భుతంగా ఉండేది బీబీనా టౌన్. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఫండ్స్ ఇప్పటికీ మనం 7 కోట్ల 50 లక్షల రూపాయలు మన ఓన్లీ బీబీనగర్ పట్టణానికి చేసుకున్నాం. అభివృద్ధితోనే మొత్తం తెలంగాణ రాష్ట్రం కూడా పచ్చదనంగా ఎక్కడ చూసినా నీళ్లు వాతావరణం మంచి ఆహ్లాదకర వాతావరణంలో ఈరోజు ఉన్నాం. దానికి ముఖ్య కారకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అప్పుడు గతంలో స్టార్ట్ చేసినప్పుడు హరితహార కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు చాలామంది కూడా విమర్శలు చేశారు. అన్ని చెట్లను చిన్నగున్నాయి చనిపోతున్నాయి పెట్టినాయి పది కూడా బతకలేవు ఇరవై కూడా బతకట్లేదు వేస్ట్ చేస్తున్న పైసలు అని అన్నారు. కానీ అదే ఈరోజు తీసుకుంటే ఎవ్రీ టైం ఎన్నో చేద్దామనే సంకల్పం గొప్పది. సంకల్పం ఉంటే 100% సాధిస్తాం. ఆ సంకల్పంలో పుట్టినదే హరితహారం. అప్పుడు గతంలో చేసుకున్నాం హరితహారం చెట్లుంటేనే వాతావరణం బాగుంటేనే వర్షాలు బాగా వస్తాయి తద్వారా మనం అందరం కూడా బాగుంటాం అనే ఆశయంతో ఆ రోజు స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో విమర్శలు స్టార్ట్ చేసి ఈరోజు చూస్తున్నాం గత 2 సంవత్సరాల నుంచి మనకు వర్షాలు విపరీతమైన వర్షాలు వస్తున్నాయి మంచి కాలువలు వాడుతున్నాయి చెరువులు నింపుతున్నాయి. మళ్ళీ ఇంత గొప్పగా వర్షాలు వస్తాయని ఎప్పుడు అనుకోలేదు. ఎక్కడ చూసినా కూడా ఎడారిగా ఉన్నది మొత్తం పచ్చదనంతో ప్రతి ఒక్క రైతులు అంతా కళకళలాడుతున్నాం. అది మనం కళ్ళు కన్న తెలంగాణ. ఈరోజు మనం ఏం కళ్ళు కన్నాము ఆ తెలంగాణ చూస్తున్నాం. దానికి మన ముఖ్య కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి మనం అంతా కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ మర్చిపోకుంటాం ఆయన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ మరియు ముఖ్యంగా అధ్యక్షుల వారికి సర్పంచ్ అధ్యక్షుల వారికి నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. కల్పన కావాలి కొంచెం వల్ల కుమ్మరి కవిత ధరావర్ పద్మ ముక్కేర్ల అంజమ్మ తెరవైన మల్లమ్మ తులసి యాదమ్మ తులసి యాదమ్మ వల్లాల లక్ష్మి కుమ్మరి సునీత పొన్నాల పెంటమ్మ పొన్నాల పెంటమ్మ కొలిచిన మీ అండాలు కాశమైన పుష్ప కొర్రే అండాలు కుశంగుల తలమ్మ విమల పోచమ్మ మిగతా అన్ని కూడా రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మహిళల పని ముఖ్యంగా ఇప్పుడు ఆర్టీసీ గౌరవ శాసనసభించి ఆర్టీసీ వారికి సంబంధించిన నర్సమ్మ గౌరవ శాసనసభ్యులు మరియు ముఖ్య అతిథుల మీద చేతుల మీద తీసుకోవడం కోరడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు
మరి జడ్బీటీసీ గారు మరి సర్పంచ్ గారు ఎంపీపీ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరుగుతుంది. పొట్ట ఈశ్వరమ్మ, పొట్ట ఈశ్వరమ్మ తొందర తొందర రావాలి. పొట్ట ఈశ్వరమ్మ, పొట్ట శోభ సార్, సార్ ఒకసారి ఇక్కడ సార్ ఒకసారి చూడండి ఒకసారి. ఏమో దూరం అని కాదు.